సింగీనగర్ దగ్గర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన రాయి దాడి తర్వాత జగన్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు మళ్లీ ఈ రోజు యాత్రను స్టార్ట్ చేశారు గన్నవరంలో జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది దీంతో కేసరపల్లిలో భారీగా చేరుకున్నారు అభిమానులు కార్యకర్తలు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు వైసీపీ అభిమానులు ఈ సందర్భంగా వైసీపీ కీలక నేతలు కూడా ఆయన కలిసి పరామర్శించారు పటిష్ట భద్రత మధ్య ఆయన కేసరపల్లి సైట్ నుంచి గుడివాడ వైపుకు బస్సులో లో బయలుదేరారు మొన్న విజయవాడలో దాడి జరిగిన నేపథ్యంలో సీఎం బస్సు యాత్రకు పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా వివిధ జిల్లాల నుంచి డిఎస్పీలను కేటాయించారు సీఎం వెళ్లే మార్గాలను మూడు సెక్టార్లుగా విభజించారు ఒక్కో సెక్టార్ కి ఒక డిఎస్పీ ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు అనుమానితుల్ని బస్సు వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు అలాగే భారీ గజమాలల వంటివి అస్సలు తీసుకురావద్దని చెప్పారు పూలు విసిరే వాళ్లపై కూడా నిఘా పెట్టారు దాని తర్వాత ఇంతవరకు జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటిది ఈ రోజు సాయంత్రం గుడివేడలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రసంగించబోతున్నారు